వెల్కమ్ టు విబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అలవైకుంఠపురంలో. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది వరకు వచ్చిన రెండు చిత్రాలు మంచి సక్సెస్ సాధించడంతో ఈ సినిమాపై కూడా సాధారణంగానే హైప్ క్రియేట్ అయింది. ఇక సామజవరిగమన, రాములో రాముల, బుట్టబొమ్మ పాటలతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్కు వెళ్లాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ మాదిరి ఓ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్ లో భారీగా మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేయనున్నారు. జనవరి 6న యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ చరిత్రలోనే అలవైకుంఠపురంలో మ్యూజికల్ కాన్సర్ట్ నిలిచిపోయే విధంగా ఏర్పాటు చేయనున్నారనే టాక్. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారాజులను ఆహ్వానించాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బన్నీ అభిమానులకు సంక్రాంతి ఫెస్టివల్ కు ముందే మ్యూజికల్ ఫెస్ట్ తో మైమార్చిపోనున్నారు. టబు, సుశాంత్, నవదీప్, జయరాం, సముద్రఖని, మురళీ శర్మ, నివేద, పేతురాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబీజీ న్యూస్.